subscribe now and press the bell icon. Never miss an update. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాబ్లం, రిజెక్షన్ లెటర్ అనే ప్రాబ్లం నేను కూడా సఫర్ అయినా ముందు మా నోటిఫికేషన్ జరిగినప్పుడు. అసలు రిజెక్షన్ లెటర్ అనేది ఏది, దీనివల్ల వస్తుందంటే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడం, 10th క్లాస్ మార్క్స్ కార్డులు అలాంటివి ఏదైనా ఫేక్గా పెట్టడం, ఫేక్ సిగ్నేచర్లు, ఒక దాంట్లో ఒకలాగా సిగ్నేచర్ చేసి ఇంకోలాగా ఇంకో దాంట్లో సిగ్నేచర్ చేయడం, ఫేక్ తంబు వేయడం, వేలుముద్రలు సరిగా ఇప్పుడు ఈవెంట్కి ఒకరు వచ్చి మీ మెడికల్కి ఇంకొకరు రావడం, ఇలా దొంగలు ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్లోనే ఉంటారన్నమాట. సో ఇలా సర్టిఫికేట్ల ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే రిజెక్షన్ లెటర్లు వస్తాయి. మ్యాక్సిమం 100లో 1కే వస్తుంది, మిగతా 99 మందికి రిజెక్షన్ లెటర్ అనేది రానే రాదు. సో మీరు రిజెక్షన్ లెటరు అనేది మీరు దాన్ని బ్యాడ్గా ఊహించి అనవసరంగా మీ లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకొని, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని, నిద్రపోకుండా దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకొని ఇబ్బంది పెట్టుకోవద్దండి. మేమున్నప్పుడు కూడా అదేలాగా చేశారు. మేమున్నప్పుడు కూడా ఒక రిజెక్ట్ లెటర్ ఎక్కడో హిందీ ఛానల్లో ఒకడు చేశాడు, వాడికి పని పట్టలేదు, ఏదో ఎవరికో ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది రిజెక్షన్ కూడా పూర్తిగా రిజెక్ట్ అయినట్టు కాదు, సర్టిఫికేట్లు ఈ విధంగా ప్రాబ్లం ఉన్నాయి, ఈ సర్టిఫికేట్లు తీసుకొచ్చి మళ్ళీ నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పి లెటర్ పంపిస్తాడు. ఒకసారి రిజెక్షన్ లెటర్ కూడా వస్తుంది, ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ ఇలాంటి పెట్టినప్పుడు రిజెక్ట్ చేస్తారనమాట. సో అది ఎవడో ఎక్కడో చేసి పెడితే దాన్ని తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళు ఇచ్చేయడం, లేకపోతే ఇంకో ఏదో చెప్పడం, అలా చెప్పి ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేకుండా చేసి అందరినీ బాధ పెట్టి సఫర్ చేస్తారు. సో అలా ఉంటుంది. కానీ మీరు నమ్మరు, నా పరిస్థితి ఎలా అంటే నేనున్నప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక పర్సన్కి రిజెక్షన్ లెటర్ వచ్చింది. ఏమంటే తన 10th క్లాస్ మార్క్స్ కార్డు ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల తను రిజెక్ట్ చేశారు. సో అది తన ప్రాబ్లం అనమాట. మేము ఈ కొన్ని ఛానల్లు ఏం చేశారంటే ఏదో రిజెక్షన్ లెటర్ వస్తుంది, జాగ్రత్తగా చూసుకొని హడావిడి చేసి అనవసరంగా మమ్మల్ని భయపెట్టేశారు. మేము బాగా భయపడిపోయి, అసలు పోస్ట్ మ్యాన్ మా వీధిలోకి ప్రతిరోజు పొద్దున్న సైకిల్ ఎత్తుకొస్తాడు, వాడు పోస్ట్ మ్యాన్ వచ్చాడంటే నాకు గుండెల్లో జ్వరం వస్తుందంటే గుండె దడ 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 అని కొట్టుకుంటుంది అనమాట. వీడు వస్తున్నాడు, మధ్యాహ్నం రిజెక్ట్ లెటర్ తెస్తున్నాడేమో అని భయం వచ్చేది. అసలు మనం ఏం మిస్టేక్ చేసామని చెప్పి ఒక పక్క రిజెక్షన్ లెటర్ మనకు వస్తుందని ఒక పక్క ఆలోచిస్తాం. ఇప్పుడు లేదు, మనం ఏదైనా తప్పు చేసేసామేమో, మనకు ఖచ్చితంగా మన రిజెక్ట్ లెటర్ వస్తుందేమో అని ఇంకో పక్క ఆలోచన. ఈ టెన్షన్ భరించి నరకం చూసేసాను. ఆ తర్వాత లాస్ట్కి రిజెక్షన్ లెటర్ రాలేదు, పాడు రాలేదు, ఏమి రాలేదు. సో ఎవరికైతే ప్రాబ్లం తమ్ము వేలుముద్రలు ఈవెంట్కి ఒకటి వేసింటాడు, మెయిన్స్కి వచ్చినప్పుడు ఇంకోటి వేసింటాడు అనమాట. సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్స్ కార్డులో కలర్ జిరాక్స్లు కాపీ కొట్టేది. ఆ తర్వాత వచ్చి 10th క్లాస్ టెన్త్ ఏజ్ ఎంతో అయిపోయి ఉంటుంది అనమాట. కానీ ఓపెన్ 10th రాసి, అంటే ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్, ఓపెన్ 10th వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, కానీ దాంట్లో కూడా ఫేక్ సర్టిఫికేట్లు రెడీ చేసుకొచ్చి ఉంటారు. వయసు 30 ఉంటుంది, కానీ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అని చెప్పి సర్టిఫికేట్లు తీసుకొస్తారనమాట. సో అలాంటివి ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి వాళ్ళని రిజెక్ట్ చేస్తారు తప్ప ఎవరికీ రిజెక్ట్ లెటర్ అనేది సామాన్యంగా రావు. 100లో 1, 2, 3 ఇలా తగులుతూ ఉంటారు ఖచ్చితంగా. రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఎక్కడో చోట వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అలా అని మీకు వస్తాయని చెప్పి ఆలోచన పెట్టుకొని, మనసులో పెట్టుకొని ఆయన లేని పోనీ టెన్షన్లు తీసుకోవద్దండి. నేనైతే ఆ పోస్ట్ మ్యాన్ వచ్చిన రోజులు ప్రతిరోజు నాకు జ్వరం వచ్చేది, గుండె కొట్టుకొని అలా భయపడిపోవండి. సో అలాంటి సిచ్యువేషన్ మీరు తీసుకురావద్దండి. అలాంటి ఫోటోలు ఎవడైనా పెడితే ఆ ఫోటో నమ్మద్దండి, రావు సామాన్యంగా. సో మీది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీ ఇక్కడ దాకా వస్తారు. ఇప్పుడు ఈ ప్రాబ్లం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రాసెస్ మీకు జరుగుతుంది. సో అందువల్ల రిజెక్ట్ లెటర్లు వస్తాయి. ఆ రిజెక్ట్ లెటర్ కూడా ప్రాబ్లం ఉన్నవాడికే వస్తుంది, ప్రాబ్లం లేని వాడికి ఎవడు రాదు. ప్రాబ్లం లేకుండా ఎలా ఉండాలంటే, ఇప్పుడు 10th క్లాస్ మార్క్స్ కార్డు నీదే ఉండి, వేలుమూత్ర నీదే ఉండి, ఈవెంట్కు మెడికల్కు నువ్వే పర్ఫెక్ట్గా పోయింటే ఇంతకు మించి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు. మీరు అనవసరంగా అపోహలు అనేది పెట్టుకోవద్దండి. అపోహలు పెట్టుకొని అనవసరంగా లేనిపోని ఛానల్ ఏదేదో హిందీ ఛానల్ ఒకడు కూడా 10th పాస్ అయినాడు, వాడికి ఏం తెలియదు అనమాట. వాళ్ళ లైకుల కోసం, సబ్స్క్రైబర్ల కోసం ఏదో ఒకటి పెడతారు నోటుకు వచ్చింది అంతా, లేకపోతే ఏదో ఒకటి సిఎస్ అవ్వదు, లేదా ఏదో ఒకటి పేపర్ క్రియేట్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, ఇదిగో సిఎస్ఎఫ్ ట్రైనింగ్ వచ్చేసింది అంటాడు. ఊరికేనే కావాల్సి అనవసరంగా మీరు దాన్ని చూసి అనవసరంగా లేనిపోని ఆలోచనలు తీసుకొని బాధపడద్దండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు తెలుస్తుంది ఇవంతా అంటే, మీరు ట్రైనింగ్ పోయిన తర్వాత అప్పుడు ఈ ఛానల్ గురించి తెలుసుకొని నవ్వుకుంటారు అన్ని ఛానల్ గురించి, వాడు అలా చెప్పాడు, వీడు అలా చెప్పాడని. నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను, మేము కూడా వాళ్ళు చెప్పిన ఆ తంబ్లైన్లు, ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ చూసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అందరూ చెప్పుకొని నవ్వుకునేవాళ్ళం తెలుగు వాళ్ళు అందరూ కూర్చొని. సో అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురవుతుంది ఖచ్చితంగా. సో దయచేసి ఎవరో ఏం నమ్మద్దండి.
సో రిజెక్షన్ లెటర్ అనేది ఖచ్చితంగా వస్తాయి, కానీ కొంతమందికి వందలు ఇద్దరికి ముగ్గురికి వస్తుంది. అది సర్టిఫికేట్ ప్రాబ్లం ఉండడం వల్ల మేజర్గా. తర్వాత కేసులు ఉండి, అంటే కేసులు అంటే మళ్ళీ ఇది ఒకటి తలకాయ నొప్పి, కేసులు ఉన్నా కూడా సరే ట్రైనింగ్కి వచ్చిన తర్వాతే మీకు ప్రాసెస్ అనేది జరుగుతుంది, అది కూడా వెంటనే మిమ్మల్ని జాబులో నుంచి తీరు. సో ఇది రిజెక్షన్ లెటర్ గురించి. రిజెక్షన్ లెటర్ గురించి ఆలోచించద్దండి, అనవసరంగా భయపడద్దండి, లేనిపోని తలకాయ నొప్పులు పెట్టుకొని దాని గురించి ఆలోచించి మనసుని పాడు చేసుకోవద్దండి. మీకు 100% రిజెక్షన్ లెటర్ అనేది రావు, కొంతమందికి వస్తాయి, ఆ కొంతమంది కూడా ప్రాబ్లం ఉన్న వాడికి మాత్రమే వస్తుంది. అన్న నేను వేలు ముద్ర వేయలేదు, నాకు కాలు ముద్ర పడింది, ఇంకొంతమంది సైన్లు పెట్టించుకున్నారు అంటారు. సో అలాంటి సైన్లు పెట్టించుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఎవడైతే ఫేక్ సర్టిఫికెట్లు పెడతాడో వాడికి మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి, లేకపోతే వాడు ఏదైనా మిస్టేక్ చేసింటే వాడికి ప్రాబ్లం వస్తుంది. అది కూడా డైరెక్ట్గా రిజెక్ట్ చేయడు. కొన్ని విషయాలకి హెవీ ప్రాబ్లం ఉంటేనే రిజెక్ట్ చేస్తాడు, కొన్నిటికి ఏం చేస్తాడంటే పంపిస్తాడు, తమ్ముడు సో అండ్ సో ప్రాబ్లం నీకు ఉంది, నువ్వు వచ్చి రెక్టిఫై చేసుకో, జీసీ చంద్రాయణ గుట్టో లేకపోతే ఇంకోటి సిఎస్ఎఫ్ వచ్చి క్లియర్ చేసుకో అని చెప్పి నీకు లెటర్ పంపిస్తాడు. సో దయచేసి నా రిక్వెస్ట్ చెప్తున్నా, ఎవడు రిజెక్షన్ లెటర్ గురించి ఆలోచించద్దండి, దాని గురించి మర్చిపోండి, అసలు మీకు రావు, మీరు అనవసరంగా మనసును పాడు చేసుకోవద్దండి. సో ఇది రిజెక్షన్ లెటరు, రిజెక్షన్ లెటర్ గురించి. సో మాకు అదే ప్రాబ్లం, మేమున్నప్పుడు కూడా అదే ప్రాబ్లం, అంతకుముందు బ్యాచ్ అదే ప్రాబ్లం, మీకు అదే ప్రాబ్లం, నెక్స్ట్ వచ్చినా కూడా అదే ప్రాబ్లం అనమాట. ఎవడో ఒకటి సగం తెలుస్తుంది ఆ మునాగుడుకి, సగం తెలుస్తుంది సగం తెలియదు, సగం తెలిసిందా దానికి ఏదో సూలుపురాణం చెప్తాడు, అనవసరంగా లేనిపోని భయపడించి బెదిరింపులు చేసి టెన్షన్లు పెట్టించేదానికి. సో దయచేసి దాని గురించి మర్చిపోండి, దాని గురించి ఖచ్చితంగా కొంతమందికి వస్తాయి, దాని గురించి మీరు పట్టించుకోద్దండి. అసలు మీద ప్రాబ్లం ఉంటే మీరు ఆలోచించాలి కానీ, ప్రాబ్లం లేకపోతే అయ్యో ఒకవేళ ప్రాబ్లం అయిందేమో, అయ్యో ఒకవేళ అవుతుందో కాదేమో, ఇలాంటి థాట్లు పెట్టుకోద్దండి. మీకు అసలు రానే రాదు, లాస్ట్ మీకు లెటర్ వచ్చిన తర్వాత దీనికోసమైనా అమ్మ ఇంత కష్టపడింది, ఎంత బాధపడింది అనిపిస్తుంది. సో అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తానా, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. పిఓపి గురించి వీడియో వస్తుంది. నెక్స్ట్ వచ్చి మెడికల్ గురించి అడిగారు, సారీ మెడికల్ అంటున్నాను, నర్సింగ్ అసిస్టెంట్ గురించి, దాని గురించి చేస్తాను. ఓకే థ్యాంక్ యూ బాయ్.